యాజ్ ఎ ప్రొడ్యూసర్ కింద ఈ స్టాండర్డ్స్ లో ఇప్పుడు ఇలాంటి సినిమా తీయాలి అంటే ఎంత అవుతుందండి మీ ఎస్టిమేషన్? అవుతుంది, 100 కోట్లే చెప్తున్నారు కదా. ఆ రోజున ఇండస్ట్రీలో ఉన్న పెద్ద విలన్స్ అంతా సినిమాలో ఉన్నారు. హీరో హీరోయిన్ సపోర్టింగ్ కూడా నాగభూషణ్ గారు, జ్యోతిలక్ష్మి పెద్ద ఆర్టిస్ట్లు ఆ రోజులు. మిగతా సత్యనారాయణ గారు కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ అందరూ పెద్ద విలన్లు అంతా ఆ సినిమాలో ఉన్నారు. స్టార్ స్టడీ సినిమా ఆ రోజుల్లో టెక్నికల్ గా కూడా హై స్టాండర్డ్ ఉన్న సినిమా. ఆ టైంలో వాళ్ళ కమిట్మెంట్ ఎట్లా ఉండేదండి? ఇంత ఇంత స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు వెరీ డిఫికల్ట్ కదా మేనేజ్ చేయడం, ఎట్లా ఉండేది? అంటే మే అని చెప్పాను కదా, సీనిక్ ఆర్డర్ వేసుకుంటాం, సెట్ వైస్ బ్రేక్ డౌన్ వేసుకుంటాం, డేస్ కుదిరిన ఆర్టిస్ట్ నే పెట్టుకుంటాం, లేకపోతే చేంజ్ చేస్తాం ఆర్టిస్ట్. సో వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్, డేస్ ఒకసారి ఇచ్చినాక మార్చడం అనేది లేదు. ఆ రోజు మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా షెడ్యూల్స్ ఉండేవి? 7 నుంచి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్ పనిచేసాం. 7 to 1, 2 to 9, 6 కంటిన్యూస్ గా అంటే లైట్ పోయేదాకా కంప్లీట్. మధ్యలో ఇప్పటిలాగా బ్రేక్లు లేదు, 1 అవరే బ్రేక్. సో తర్వాత